హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్ర మీరు చూస్తున్నారు చంద్ర యూస్ రోడ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మన ఫ్రీగా సివిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవచ్చు అన్న సంగతి నేను ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సో ఇందులో చూసుకుంటే కనుక మనకి సివిల్ స్కోర్ అనేది మెయిన్గా మనం ఏదైనా బ్యాంక్ లోన్స్ తీసుకోవడానికి లేకపోతే ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా అప్లై చేసుకోవడానికి మనకి సివిల్ స్కోర్ అయితే చాలా అవసరం అవుతుందనమాట సో మనకి ఇది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కానీ లేకపోతే వెబ్సైట్స్ ద్వారా కానీ తీసుకోవచ్చు కానీ అదంత సేఫ్టీ కాదు నేను చెప్పి ఈ ప్రొసీజర్ వచ్చేసరికి ప్యూర్గా మనకైతే చాలా సేఫ్ అనమాట సో ఈ పద్ధతి ద్వారా మీరు చేస్తే కనుక మీకు ఫ్రీగా మీ సిబిల్ స్కోర్ అనేది తెలుసుకోవచ్చు సాధారణంగా మిగతా వెబ్సైట్స్లో చాలాసార్లు ఏంటంటే మనీకి అయితే తీసుకుంటారు సో దీనికోసం మీరు ఏం చేయాలంటే గూగుల్లో సిబిల్ అని టైప్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేస్తే సెకండ్ వెబ్సైట్ అని వస్తుంది సిబిల్ డాట్ కామ్ అని చెప్పేసి దాన్ని మీరు క్లిక్ చేయండి గూగుల్ పేజ్లో సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేము చూసుకుంటే కనుక మనకి వెబ్ పేజ్ అయితే ఇలా కనబడుతుంది ఇందులో మనకి హెల్ప్ సెంటర్కి అయితే వెళ్ళండి హెల్ప్ సెంటర్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి హెల్ప్ సెంటర్లో అందులో మనకి ఫ్రీ సివిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ అని చెప్పి కనబడుతుంది కదా దాన్ని అయితే మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఏంటంటే కనుక ఒక కొత్త పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుందనమాట పేజ్ అయితే మీరు వెళ్తారు సో ఇక్కడ మనకి గెట్ యువర్ ఫ్రీ సివిల్ స్కోర్ రిపోర్ట్ అని చెప్పేసి మనకి పైన ఫస్ట్ టైం మనకు కనబడుతుంది సో దాని మీద అయితే మనకి క్లిక్ చేయాల్సి వస్తుంది సో కింద ప్రొసీజర్ అయితే రాస్తారు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా గెట్ యువర్ ఫ్రీ సివిల్ స్కోర్ అని క్లిక్ చేస్తే ఇంకొక కొత్త వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది సో ఇక్కడైతే మన అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది మన ఈ ఇమెయిల్ అడ్రస్ అదేవిధంగా పాస్వర్డ్ అదేవిధంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా మన డీటెయిల్స్ అయితే పూర్తిగా మనం అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఐడి టైప్కి వచ్చేసరికి మనకి పాస్పోర్ట్ కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డ్ కానీ లేకపోతే రేషన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదింటే అది అయితే ఎంటర్ చేయొచ్చు దాని నెంబర్ కింద ఎంటర్ చేస్తే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పిన్ కోడ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసింది అయితే యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది మీకోసం అని చెప్పేసి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి నేనైతే మీకు చూపిస్తాను సో నా అకౌంట్తో అయితే లాగిన్ అయితే కనుక మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి ఇలా కనబడుతుంది ఇక్కడ మనకి సివిల్ స్కోర్ అయితే కనబడుతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ కొత్త అకౌంట్కి అయితే కనుక సివిల్ స్కోర్ ఇంకా లేదు సో ఈ సివిల్ స్కోర్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అయితే వేరే అవుతుంది మీకు ఎప్పుడైతే మినిమం సెవెన్ ఫిఫ్టీ ఉంటే కనుక మీరు ఏ బ్యాంక్ లోన్స్ వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే మినిమం సెవెన్ ఫిఫ్టీ స్కోర్ ఉంటే కనుక మాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ మనకి లోన్ యాక్సెప్ట్ చేస్తారనమాట ఈ స్కోర్ ఆధారాన్ని బట్టి సో ఈ విధంగా మీరు సివిల్ స్కోర్ అనేది మనం అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రీక్వెంట్గా మనకి ఇందులో మనకి ఒకవేళ స్కోర్ చూపించకపోతే దానికి రీజన్స్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేస్తారు ఇస్ మీ సివిల్ స్కోర్ అని క్లిక్ చేస్తే ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ అమౌంట్ సరిగ్గా పే చేయకపోయినా లేకపోతే యాక్టివ్గా లేకపోయినా మీరు ఏం లోన్స్ తీసుకోకపోయినా సో ఇవన్నీ రీజన్స్ అనమాట సివిల్ స్కోర్ చూపించకపోవడానికి సో అవైతే ఇక్కడ మెన్షన్ చేస్తారు సో ఈ విధంగా మీరైతే సివిల్ స్కోర్ అయితే ఈజీగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ సో మచ్ వాచ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్